మామగారు, మీకు దండం పెడతాను. ఈ ఒక్కరోజు వసంతకిని కోర్టుకు రానివ్వండి. వసంత, నా మాట కాదని నువ్వు కోర్టులోకి అడుగు పెట్టావా? ఇక నా ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు. మామగారు ఇలా మాట్లాడతారేంటి? నేను మీ మాట కాదని ఏం చేశాను చెప్పండి. మీ అబ్బాయి బెయిల్ కోసమే కదా ప్రయత్నిస్తున్నాను. నాకు బాగా అర్థమైందమ్మా. వాడు నా పరువుని, నా కుటుంబాన్ని బజారుకిచ్చాడు. వాడితో గాని, వాడి కేసుతో గాని ఇంటి వాళ్లకు సంబంధం లేదని ఆ రోజే చెప్పాను. బయలుదేరు, వెళ్దాం. సుధాకర్ని, పిల్లల్ని మళ్ళీ చూడాలని లేకపోతే కోర్టుకి వెళ్ళు. లేకపోతే నాతో పాటు వచ్చే. అక్క వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క వెళ్ళొద్దక్క, అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క.